ధర్మపథ పతాకం కింద నిర్మాణ క్రమంలో ఇది మూడవ చిత్రం. నిర్మాత శ్రీ రాజ్ కందుకూరు తొలిసారిగా దర్శకత్వాన్ని కూడా చేపడుతున్నారు. గురుగారు చెప్పినట్టుగా ఇది అన్ని రంగాల్లోనూ విజయం సాధించి ఔత్సాహికంగా ముందుకడుగు వస్తున్నారు మీ పిల్లలు చిరంజీవి శ్రీ, కుమారి తశు కౌశిక్ తదితర. ఈ చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు అందరూ కూడా భవిష్యత్తులో విజయపథంలోనే కాకుండా ధర్మపథంలో కూడా వృద్ధి చెందుతారని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. గురుభ్యో నమః. రాజశేఖర్ దీన్ని ప్రొడ్యూసర్ కదా, మీరు రాజ్ కందుకూరి అంటారు, అతను నాకు చెప్పింది ఇది హాస్యరస ప్రధానమని. నవరసాల్లో ఏ రసము కూడా ఒప్పించడం చాలా కష్టం. నాకొకటి అర్థమేమైంది ఏమిటంటే, తెలుగు వాళ్ళు ఆంధ్రదేశంలో సక్సెస్ఫుల్గా హాస్యరసాన్ని పోషించారు. ఇతర రసముల సంగతి నాకు అంత బాగా తెలియదు, కానీ హాస్యరసం బాగా పోషించారు. ఇది హాస్యరస ప్రధానమని నాకు రాజశేఖర్ చెప్పాడు. అందులో ఉత్తీర్ణులై అందులో మోటుతనం, ఎక్కడ అనాగరిక లక్షణములు లేక సున్నితమైన నాగరికులైనటువంటి ప్రజలలో హాస్యం ఎలా ఉంటుందో అలాగ చూపిస్తే అది గొప్ప జయప్రదం అవుతుందని నా నమ్మకం. ఇదివరకు తీసినటువంటి రెండు చిత్రాల్లోనూ ఒక స్థాయి చక్కగానే నడిచింది. ఇది ఈ హాస్యరస ప్రధానంగా ఉంది కాబట్టి సార్వజనీన అందరూ కూడా దీన్ని మెచ్చుకుంటారు, బాగుంటుందని. తద్వారా ప్రజలందరూ కూడా సంతోషిస్తూ అందరూ నవ్వుకుంటే చాలు మనకి. పూర్తిగా వినోదాత్మక చిత్రం ఇది, హాస్యప్రధాన చిత్రం. కామెడీ అనేది అందరూ కనెక్ట్ అవుతారు ఆ నమ్మకంతో నేను కామెడీని ఎంచుకోవడం జరిగింది. ఒక సంవత్సరం పాటు దీంట్లో వర్క్ చేశాను ఈ కథ మీద. నాకు మంచి కథ అందించినటువంటి అంజుబాబు, అలాగే మంచి మాటలు నాకు అందించిన నక్కా రామకృష్ణకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ నేను చేస్తున్నాను, నేను నిర్మిస్తున్నాను కూడా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. అలాగే విల్ ట్రై టు మేక్ ఇట్ ఎ హెల్తీ కామెడీ ప్రాజెక్ట్ అండ్ ప్లీజ్ బ్లెస్సెస్ ఆల్. ఇక్కడ ఈ భీమ్లీలో ఆధ్యాత్రి మహాలక్ష్మి ఆలయంలో చేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుల్లో మూవీ ఇంకో 2 డేస్లో రిలీజ్ అయ్యింది అనగా నేను రాజశేఖర్ గారికి కాల్ చేశా. అంటే అప్పటికి తెలియదు కదా మూవీ హిట్టా ఫ్లాప్ అనేది ఆడియన్స్ దగ్గరికి వస్తే కానీ తెలియదు మనకి. 2 డేస్ బిఫోర్ కాల్ చేసి, సార్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను, మీ దగ్గర ఏమైనా ఛాన్స్ ఉందా అని అడిగా. అడిగితే అప్పుడు 2 డేస్ బిఫోర్ ఆయన అన్నారు మనం మూవీ చేద్దామని. కరెక్ట్గా ఫస్ట్ డే రిలీజ్ అయిన ఫస్ట్ డే నాకు 9:30-10 ఫస్ట్ టాక్ చెప్పింది, సారే నీ మూవీ చాలా మంచి హిట్ అయింది, వెబ్సైట్స్లో రివ్యూ చూసుకో అని. శివానందమూర్తి గారి గురించి చాలామంది చెప్పారు నాకు ఇండస్ట్రీలో, అసలు నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు అక్కడ ఛాన్స్ దొరుకుతుంది, వెళ్ళి ఫస్ట్ డే షార్ట్, అంటే మేము ఎప్పటి నుంచో ఆయన దర్శనం గురించి వెయిట్ చేస్తున్నాం, మాకు దొరకట్లేదని. అలాంటిది ఆయన చేతుల మీదుగా ఈ మూవీ స్టార్ట్ అవడం, మళ్ళీ నేను ఇంకో మంచి సక్సెస్ ఇస్తానని చెప్పి మా అందరి కెరియర్కి ఇది మంచిగా ఉపయోగపడుద్దని ఆశిస్తూ థ్యాంక్స్ అండి. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ దేర్స్ అ వెరీ పాజిటివ్ ఫీల్ అబౌట్ దిస్ ఎంటైర్ ప్రొజెక్ట్ అండ్ ఎంటైర్ టీమ్. ఆర్ రాజ్ సర్ సే మేరీ ములాకాత్ 2 మహీనే పెహలే హుయి థీ ఇస్ ప్రొజెక్ట్ కే లియే. और सर ने जब मुझे ये फिल्म के बारे में बताया था और स्पेशली जब मेरे कैरेक्टर के बारे में उन्होंने बोला था, सो वन थिंग दैट एक्साइटेड मी वॉज कि सर ने पहली बार मुझे सिलेक्ट करा एज अ ट्रेडिशनल गर्ल, जो कि आई थिंक तेलुगु इंडस्ट्री में मोस्टली लोगों ने ताशु कौशिक मतलब ग्लैमर गर्ल